अस्सलाम वालेकुम एवरीवन, वेलकम टू अकबर अजीज स्नेक कैचर यूट्यूब चैनल स्वागत। नमस्ते किंचु ससरेकल वनक्कम। फाइनल गा मेम चेरुकुन्नाम रालदुड्डी ग्राम। बयट ఒక చేను ఉంది, చేను పక్కన ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ లో కోప్రా ఉంది, కోప్రా ఉందని వీళ్ళు మాకు ఫోన్ చేశారు. అది ఇక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, వాళ్ళకి ఉల్లిగడ్డలకి కాబిలి వచ్చి రాత్రి ఎట్టటో తింటా ట్యాంక్ లోకి వచ్చిలేడు నీళ్ళు తాగడానికి. ఉదయం మహం గడుకున్నామని వచ్చి చూస్తే తీరా చూస్తే దీంట్లో వచ్చి కోప్రా ఉంది అన్నమాట. ఆ కోప్రాకి రెస్క్యూ చేయడానికి మాకు పిలిపించినారు ఫ్రెండ్స్. ఇది ఈ ఎంపర్ని పేరు, నా పేరు గుడ్డప్పన్న. గుడ్డప్పన్న గుడ్డప్పన్న ఫోన్ చేస్తే మేము వచ్చి ఇక్కడ వచ్చి చూస్తున్నాము. కోపర కనబడుతుంది, దానికి రెస్క్యూ చేస్తాం ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఏమంటే దానికి పాపం నీళ్ళలో ఉండి ఉండి దీనికి తల్లి చూసుకునేది. नीट कंपड़ी फ्रेंड्स चूस्तुन्नदी इंडियन प्राक्टिकल एनमस कोप्रा बिग साइज लो टैंक पड़ी कोई सली अक् दी का इटाट पाल तो चाना हुषार उड़ा रात्रि पूट चपलेम रईतन्नलु इकड़ वच्चिनप्पुडु बयट चाना कष्टम ఒకవేళ ఎవరకన్నా మన రైతన్నలకు బైట్ అయినది అనుకోండి, బైట్ అయితే మీరు అక్కడ ఇక్కడ నాటు వైద్యానికి వెళ్ళకండి, వెంటనే డైరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఏదో ఒక ట్రాక్సో లేకుంటే కారో గీరో మాట్లాడుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే ప్రాణాలు మిగిలిపోతా ఉన్నారు. లేదు మనం అక్కడ ఇక్కడ ఆయుర్వేదానికి వెళ్తాము, తాతానికి వెళ్తామంటే ప్రాణాలు గాల్లో పోతాయి, అలా వెళ్ళకండి. కాకపోయినా రాత్రిపూట మీరు ఎప్పుడన్నా కానీ ఇట్లా చేనుల తుప్పుడు వస్తుంటే మీరు ఒక టార్చర్ వేసుకున్నారన్నమాట, ఒక టార్చర్ వేసుకొని టార్చర్ వేసుకొని ఒక కట్ట తీసుకొని శబ్దం చేసుకుంటూ నడుచుకుంటూ రావాలన్నమాట. ఆ టార్చర్ వెలుగుకి ఆ శబ్దం ఫర్స పడుతుంది అనమాట, దానికి కరాత తీసుకొని నడుచుకుంటూ వస్తే ఆ ఫర్సతో అది పక్కకు తొలిగిపోతుంది అనమాట, ఎందుకంటే ప్రమాదాలు తగ్గిపోతాయి అనమాట. పంచ కూడా కిందికి ఇడిసి నడచాలా, మీరు చెప్పులు కూడా ఫుల్ వారం ఉండేది వేసుకొని నడుచుకుంటూ రావాలన్నమాట. రాత్రి ఒకవేళ దానం కావాలి కానీ ఏమిటి కానీ వస్తే కూడా, ఎందుకంటే పక్కనే మీరు మెరుక్కలు ఆరేసినారు, ఇక్కడ ఉల్లిగడ్డ ఉండదు, దానికి వస్తే కూడా మీరు రాత్రిపూట చాలా హుషారుగా ఉండాలి అన్నమాట. ఇట్లా పాములతో ఈ కట్లు వచ్చేసి ఒకటి రెండు అట్లా, దీనికి రెండు ఉన్నాయి, కొన్ని దానికి మూడు ఉంటాయి, కొన్ని దానికి నాలుగు ఉంటాయి. అవి ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు బతుకుతాడని మంచి లెక్క, పాతకి రెండే ఉండే అనమాట, కాకపోయినా రెండు గంటలు బతుకుతాడని పాత వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు పెద్ద మంచులు. కాకపోయినా ఏ పామన్నా బయట అయినా కూడా రెండు మూడు గంటలు టైం ఉంటుంది, అంతట్లోనే మనం ఎక్కడ పోయి గడి టాపులో చూపించుకున్నామన్నమాట. ఇప్పుడు ఏముంది అంటే నాటు వైద్యానికి వెళితే మంచి మిగిలిన అనమాట, అట్లా నాటు వైద్యానికి వెళితే అది పట్టుకోదన్నమాట.
వెంటనే మనం ఒకల నాటు వైద్యం తిన్నా కూడా వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా, వెళ్తేనే మనకు ప్రాణాలు మిగిలేదు. మనం నాటు వైద్యం తిన్నాలే అని ఆయన ఏమంటాడు, ఏం కాదు పో, ఏం కాదు పో అంటాడు ఆయన. ఆయనకి ఏ పాము కరిసిందే, వేది కరసలేదా తెలుదు అనమాట. వాళ్ళు చెట్టు వేసే వాళ్ళకి కూడా ఏ పాము ఎట్లా అనేది తెలుదు. నాగం పాము జర్రిపోతా రెండే తెలుసు వాళ్ళకి, కట్ల పాము. కాకపోయినా కొన్ని కొండ పింజర్ అనే డేంజర్వి, రెఫల్ వైపు అనే నల్ల గట్ల పాము ఉంటుంది, అది డేంజరే అనమాట. కాకపోయి వద్దా అంటది అది చెప్పుడు చిన్నప్పుడే కట్టేదా, చిన్నప్పుడే కట్టే పడింటది పక్కకి నోరు ఎరుసా చూస్తుంటది, నోరు ఎరుస్తున్నదే బాగా బాగా పెద్ద పాము కదా అది, సైజులో ఉండదు అనమాట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ ఎనిమల్స్ కోప్రా, బిగ్ సైజులో ఉంది. ఇటువంటి పాములతో చాలా హుషారుగా ఉండాల. రాత్రిపూట కానీ పగులు కానీ ఎక్కడన్నా మన ఇండ్ల కానీ చెన్నలు కానీ ఒకవేళ ఎవరికైనా పాము బయట అయిందంటే కరిసిందనుకోండి, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. అక్కడ ఇక్కడ నాటు వైద్యానికి అస్సలే వెళ్ళకండి, ఎందుకంటే నాటు వైద్యానికి వెళితే ప్రాణాలు గాల్లో పోతాయి. వెంటనే మనం ట్రాక్స్ జీపో గీపో మాట్లాడుకుని వెంటనే మన సిటీ హాస్పిటల్ ఎక్కడుందో అక్కడ చేరుకోవాలన్నమాట. అటు చేరుకుంటేనే ప్రాణాలు మిగిలేదు. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేయండి. కొంచి గడ్డ బోర్డు ఫోన్ నంబర్ మా ఫిడ్ చేసుకోబోయ్. ఫ్రెండ్స్ దీన్ని ఇక్కడ ట్యాంక్లో ఉంటే దీన్ని బయటకు తీసి దీన్ని రెస్క్యూ చేసి పట్టుకున్నాము, దీంట్లో విడిచినాము. దీన్ని ఎక్కడన్నా తీసుకొని మంచి అడవిలో దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది, రిలీజ్ చేస్తా. ఒకవేళ మా పని నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి. జై హింద్, జై భారత్. ఫ్రెండ్స్ ఇది గచ్చలో ఉంటే, నీళ్ళ గచ్చలో ఉంటే దీన్ని పట్టుకొని రెస్క్యూ చేసి పట్టుకొని వచ్చినాం. దీన్ని ఇక్కడ అడుగు బాగుందని రిలీజ్ చేయడానికి వచ్చినాము, దీన్ని రిలీజ్ చేస్తాం. ఒకవేళ మా పని నచ్చితే మీరు మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. ఓకే, రిలీజ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఈయన ఒలీ విహారి అని ఒక ఛానల్ పెట్టినారు, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ చేయండి. ఓకే,
जय हिंद जय भारत।